हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। చింతపండు మరియు పచ్చి మామిడికాయ కాంబినేషన్ లో పులిహోర। ఇదేంటి ఈ రెండిటి కాంబినేషన్ తో పులిహోర చేస్తే ఇంకా పుల్లగా ఉంటుంది కదా అనుకుంటున్నారా? కాదు, కమ్మగా ఉంటుంది। ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి। ముందుగా కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాటర్ తో కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 20 నిమిషస్ పాటు నానబెట్టుకోవాలి। సమ్మర్ లో పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన పులిహోర ఇది। ఈ పచ్చి మామిడికాయని స్కిన్ పీల్ చేసి తురిమి పెట్టుకోవాలి। పులిహోర కోసం రైస్ వండుకోవడం కోసం రైస్ కుక్కర్ లో 2 కప్స్ ఆఫ్ రైస్ ని యాడ్ చేసుకొని దాని వాటర్ తో క్లీన్ చేసుకొని 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। పులిహోర కోసం రైస్ ని వండుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు, మెత్తగైపోతుంది। లాస్ట్ లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ రైస్ ని కుక్ చేసుకోవాలి। చింతపండు బాగా నానిన తర్వాత ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా ఈ చింతపండులోంచి చింతపండు గుజ్జుని తీసుకోవాలి। ఈ చింతపండు రసాన్ని కాస్త చిక్కగానే ఉంచుకోవాలి, పల్చగా చేసుకుంటే ఉడికేటప్పుడు మనకి టైం పడుతుంది। స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో కొన్ని మిరియాలు, మెంతులు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి। ఇందాక మనం కలిపిపెట్టుకున్న చింతపండు రసం ని యాడ్ చేసుకోవాలి। కరివేపాకు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పులుసుని మరగనివ్వాలి। ఈ పులుసు చిక్కపడుతుంది అనేటప్పుడు లాస్ట్ లో కొంచెం చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి। పులుసంతా చిక్కబడిన తర్వాత లాస్ట్ లో ఇందాక మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలి। ఈ పచ్చి మామిడికాయ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకొని అందులో కాస్త జీలకర్ర, అలాగే ఆవాలు, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, సన్నగ పొడుగ్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఎండు మిర్చి, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి। ఈ తాలింపంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇందాక కుక్ చేసుకున్న రైస్ ని ఇలా విడదీసుకొని ఒక పెద్ద బేసన్ లో వేసుకోవాలి। ఈజీగా మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। కాస్త రైస్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో పులిహోర మిక్సర్ ని యాడ్ చేసుకోవాలి। చింతపండు మరియు పచ్చి మామిడికాయ కాంబినేషన్ లో చేసి పెట్టుకున్న పులిహోర మిక్స్ ని ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ రైస్ ని మిక్స్ చేసుకోవాలి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ salt ని యాడ్ చేసుకొని అలాగే మనం ఇందాక పోపు పెట్టుకున్న పోపుని కూడా మొత్తంగా కాకుండా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పోపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। రైస్ లో కలపగా పులిహోర మిక్స్ ఏమైనా ఎక్స్ట్రాగా మిగిలితే దాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది। కమింగ్ అప్ గా వచ్చే ఉగాది పండక్కి అలాగే శ్రీరామనవమికి ఈ పులిహోరని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి। మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।